నాకు రోజూ ఫోన్లలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చంపేస్తాం అంటున్నారు. కలెక్టర్కి చెప్పి గన్ లైసెన్స్ కోరాను. జగన్కు తల్లి చెల్లి పెళ్ళం అనే భేదం లేదు, సొంత బాబాయినే చంపేశాడు. షర్మిలను కూడా చంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకు అనుమానంగా ఉంది, షర్మిలకు భద్రత పెంచాలి అనే డిమాండ్ చేస్తున్నా. అందరిలానే నా కొడుకు కూడా టికెట్ కావాలని పార్టీకి లెటర్ పెట్టుకున్నాడు. నా కొడుక్కి అన్ని అర్హతలు ఉన్నాయి, దేవుడి దయవల్ల టికెట్ వస్తే ప్రజలు ఆదరించాలి అని అయ్యన్న పాత్రుడు అన్నారు. నాకు రోజు వారానికి ఒకసారి ఫోన్ అండి. ఎంత వారం అంటే రాత్రి ఉంటుంది కానీ ఫోన్ చేస్తారు, ఎవడో పని పని నాకు చంపేస్తానరా అంటారు. పేరు చెప్పడు, నేను ఏదో కాల్ చేస్తే ఏదో యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్ పడి మేము ఫోన్ ఇస్తాం, చంపేస్తాడు రై అంటాడు. మరి ఎవడరా మాట్లాడుతుంటాను, నేను కూడా అంటాను కదా ఊరంటే ఊరే నాటి ఎవడరాలో పోరా కడప రెడ్డిని రా అంటాడు. ఒరే కడప రెడ్డి అయితే ఫోన్లో మాట్లాడరా, డైరెక్ట్ కూర్చి పుడిసెత్తాడరా, నువ్వు కడపడు కదా ఎవడ పుడిసేవరా అన్నా. రోజు చంపేస్తాడు సార్, ఏంటి మాట్లాడడం మానేవరా, నేను ఎందుకు మాంతాను, చంపేస్తాడా చంపేస్తాడండి. నేను కలెక్టర్ గారికి రెండు నెలల క్రితం లైసెన్స్ పెట్టాను, నాకు ఉంది లైసెన్స్ రెండు పెట్టాను ఇవ్వలేదు. నేను కలెక్టర్ గారిని కలిశాను, నాకు ఇలా వార్నింగ్లు వస్తున్నాయండి, లైఫ్ థ్రెట్ ఇస్తే ఉందని ఉంది, నాకు రివల్వర్ కావాలా లైసెన్స్ ఇవ్వండి అంటే నీళ్ళు కాగిత నీళ్ళకి కాగితం ఇచ్చాడు. నాకు ఎస్పీ పంపించాను, మళ్ళీ ఎస్పీ దగ్గర కలిశాను నిన్న అనకాపల్లి ఎస్పీని. సరే లైఫ్ థ్రెట్ ఉందని కూడా మీరు లైసెన్స్ ఇవ్వబోతారా సార్ అంటే ఏదైనా వారం రోజులు ఇస్తాను. అరే కాల్ చేద్దాను కాదు ధైర్యం, నువ్వు ఒక్కడిని వెళ్తుంటాను, నాకు గణమాలు ఇచ్చారు ఎస్పీ గారు, నేను నాకు ఉద్దరు రాసి పంపిస్తాను. లేదండి మీకు ఉండాలి అన్నాడు అనకాపల్లి ఎస్పీ. నాకు వద్దు సార్ అన్నా. ఎందుకు అన్నాడు, నేను ఎక్కడ ఉన్నావో సీక్రెట్ లేదు, నాలుగే చెప్తాను మీకు, నాలుగే చెప్తాను. మరి అజయన్ పోతే పలాన దగ్గర ఉన్నాడు, అజయన్ పోతే ఇంట్లో ఉన్నాడు, లేదా ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్తారు కదా. నా సీక్రెట్ లేని మొగిడే దగ్గర పెట్టుకోండి, వెనక కారు వేసి తిప్పుతాను వెనకాల. బాబు మీకు మీకు గన్నమే గన్నండి, నా బతుకులేదు బతుకుతలేండి అన్నాడు. అలాగే అయిపోయిందండి, ఇప్పుడు ఇవాళ అంతా ఇస్తానన్నారు, పోతాం. ఆ బెదిరింపు ఏంటండి, నాకు ఇంకా ఇప్పుడు భయం ఏంటంటే మీ ప్రస్తుతం మంచి విషయం చెప్తారు, లాస్ట్గా క్లోజ్ చేస్తాను. చాలా చాలా పోయింది. ఈడికి ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు ఏముండవు, అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గులు వీళ్ళు చంపేసి, బాబాయ్ అని చంపేసి చంద్రబాబుని చంపేసిన చెప్పినట్టు మూర్ఖులు వీళ్ళు. అయ్యని పోతున్నా చంపేస్తారు లెక్కలకి, సొంత బాబాయ్ అని చెప్పుకున్నాడు అయ్యని పోతే లెక్క వాళ్ళకి, మేమంత లెక్కండి. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడలేదు, చెల్లెని కూడా చూడు ఇప్పుడు ఆవిడ గట్టికెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగ్, సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా అనకపోతే ఏమంటారు జగన్ అన్న అంది. అలా డైలాగ్ లేకపోతే చెల్లు ఉంటాడు అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు కానీ ఆవిడకి సెక్యూరిటీ పెంచాలా ఏమి చెప్పలేం, దుర్మార్గం అక్కడికి ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెప్పు చెప్పేస్తే పాపం అమ్మాయి తప్పు కదా, అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడ సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ ట్యాక్స్ లైట్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి, లేదా దుర్మార్గం చంపని చంపేస్తారు వీళ్ళు. ఆవిడ కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, వాళ్ళు డిమాండ్ చేయాలి ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, ఇది డిమాండ్ చేస్తున్నాను మా పార్టీ తరఫున. చాలా దుర్మార్గులు అండి, చిన్న విషయం కాదు. ఏముందండి ఆ అమ్మాయి ఉన్నది చెప్తుంది, ఉన్న విషయం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు తెలుసుకో మీకు, కేవీపీ. మొన్న నేను పెళ్ళిలో కలిసాం, సరదా కూర్చొని మా పెళ్లి టైం ఉంది కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ ఫ్యామిలీ గొడవ మామూలు కలిపాను నేను. ఏమీ లేదండి, రాజశేఖర గారికి అమ్మాయి ఏంటి బాగా ఇష్టం, ఎవరికి
షర్మిల అంటే బాగా ఇష్టం అండి. అంచేత ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట, కూతురు మీద అభిమంతు కొంత రాస్తారు కదా కొడుకుల రాశారట. ఇప్పుడు వాటా సెటిల్ చేయలేదు తను. ఎందుకు సెటిల్ చేయలేదట? దాని రీజన్ చెప్పాడట, తల్లి అడిగింది కదా, తల్లి అడుగుతుంది కదా రీజన్. ఏంటంటే తెలిసిండే విచిత్రమైన రీజన్, నా ఆస్తులన్నీ ఈడీ జప్తిలో ఉన్నాయి కదా, మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి జగన్మోహన్ రెడ్డి అన్నాడట. రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయి అనుకో, మరి చెల్లి చెల్లి వాటా నాకు రాస్తే చెల్లి ఆస్తులు నాకు వాటా రావాలి కదా అన్నాడట. చూడండి ఎక్కడికా ఐడియా చేసాడు, ముందు చూపు, చాలా ముందు చూపు, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో. సొంత ఫ్యామిలీ లేదు, ఏది అధికారం కోసం ఏవైనా చేయగలడు దుర్మార్గులు, అటువంటి దుర్మార్గులు. నేను ఈ మాట ఎందుకన్నానంటే సెక్యూరిటీ అని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సలహాదారు నిన్న ఒక నోరు స్లిప్ అయింది మీకు అలా క్యాచ్ చేశారు మీరు, బాబాయ్ తిరిగడు జరుగుతాయి అన్నారు పట్టే రన్న నిన్న మొన్న చూడండి జరుగుతాయండి అనుకోకుండా, బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు. సరిగ్గా పేరు ఎత్తుకుంటా అంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తానంటే రేపు అంత ఆవిడ డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనే భావన నాకు ఉంది అని చెప్పి సెక్యూరిటీ పెట్టుకుని డిపెండ్ చేస్తాను. ఏమైనా చెప్ప అడిగితే చెప్ప అడగండి.